పెన్షనర్స్కి ముఖ్య గమనిక 31వ తేదీ గడువు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుద్ది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. పెన్షనర్స్కు సంబంధించి అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం. సో పెన్షనర్స్కి సంబంధించి ఐటీఆర్ దాఖలకు చివరి రోజు జూలై 31వ తేదీతో మనకు గడువు అయితే ముగిసింది. సో ఈ నేపథ్యంలో మరోసారి దీనికి సంబంధించి గడువు పెంచే అవకాశం అయితే ఉంది. అయితే ఈసారి రికార్డు స్థాయిలో మనకి పన్నులు చెల్లించే వారి సంఖ్య పెరిగిందని చెప్పి మనకి నివేదిక అయితే చెప్తూ ఉంది. సో ఈసారి మాత్రం కొత్తగా మనకి ఐటీఆర్కి సంబంధించి మనకి వర్గాలుగా చేసి ఇక్కడ దాఖలు చేసే అవకాశం అయితే కల్పించడమే జరిగింది. అదేవిధంగా పెన్షనర్స్కి అయితే భారీగా బకాయిలు ఉన్న నేపథ్యంలో దీనిపై కూడా మనకి నిర్ణయం తీసుకుని చెల్లించాలి అని చెప్పి నిర్ణయం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క పెన్షనర్స్కి ఇచ్చిన కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి తక్షణం మనకి ఏర్పాటు చేయాలి అని చెప్పి మనకి చెప్పినట్టుగా సమాచారం చూడవచ్చు. దీనిపై కూడా త్వరలో నిర్ణయం అయితే రానుంది. అదేవిధంగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్స్ సంబంధించి గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో దీన్ని కూడా నెరవేర్చాలని చెప్పి సమాచారం చూస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.